హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము కేంద్ర క్యాబినెట్ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము, అందులో ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేంద్ర మంత్రుల జాబితాను పూర్తిగా మనం ఈ క్లాస్లో తెలుసుకునబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. సో పాత వాళ్ళు ఎవరున్నారు, అంతేకాకుండా క్యాబినెట్లోకి కొత్తగా ఎవరెవరు వచ్చారు అని చెప్పేసి చాలా క్లియర్గా వివిధ శాఖలకు సంబంధించినటువంటి వారిని అందరి గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయద్దు, క్లాస్ చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే కేంద్ర మంత్రులకు శాఖలు అనేనట్లుగా మనకు న్యూస్లో రావడము జరిగింది. సో ప్రమాణం స్వీకారం చేసినటువంటి కేంద్ర మంత్రులు ఇలా ప్రమాణ స్వీకారం చేశాక ఫోటో దిగడము జరిగింది. సో చూద్దాము. నరేంద్ర మోదీ క్యాబినెట్లో మంత్రులకు శాఖలు కేటాయించారు. గత మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్కు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించడం ఇక్కడ మనము చాలా ఇంపార్టెంట్ ముఖ్య విషయంగా తెలుసుకోవచ్చు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన అమిత్ షాకు హోంశాఖ అప్పగించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నిన్న రాత్రి 57 మందితో, ఓకేనా, నిన్న రాత్రి అంటే 30th May 2019, సో 57 మంది కొత్త క్యాబినెట్ కొలువు తీరింది 57 మందితో. సో ఇందులో 24 మంది క్యాబినెట్, 9 మందికి స్వతంత్ర హోదా, అంతేకాకుండా మరో 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించడం అనేది జరిగింది. సో ఈ దఫా మంత్రివర్గంలో 20 మంది కొత్త వారికి కూడా అవకాశము కల్పించినట్లుగా తెలుస్తుంది. సో కేంద్ర మంత్రుల వివరాలు చూద్దాం. రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిగా, అమిత్ షా హోంశాఖ అప్పగించడం జరిగింది, ఎన్ జయశంకర్ విదేశాంగ కార్యదర్శిగా. సో ఫ్రెండ్స్, ఇదొకటి మనం ఇంపార్టెంట్ ముఖ్య విషయంగా చెప్పుకోవచ్చు, ఏంటంటే జయశంకర్ అనేటువంటి వ్యక్తి విదేశాంగ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది ప్రీవియస్గా. సో సుష్మా స్వరాజ్ గారు ఏం చేశారంటే, తను పదవి తీసుకోవడానికి విముఖత అంటే ఇష్టం లేకపోవడం చేత నరేంద్ర మోదీ గారు ఏం చేశారు, ఈ యొక్క జయశంకర్ని విదేశాంగ మంత్రిత్వ శాఖకి అధినేతగా చేయడము జరిగింది ఫ్రెండ్స్, విదేశాంగ శాఖకి. నెక్స్ట్ వన్ సదానంద గౌడ, రసాయన ఎరువుల శాఖ ఇతనికి అప్పగించడం జరిగింది. నెక్స్ట్ రామ్ విలాస్ పాశ్వాన్, వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహారము పౌర సంబంధాల శాఖకి మంత్రిగా ఇతన్ని అప్పగించడం జరిగింది. నెక్స్ట్ నితిన్ గడ్కరీ, సేమ్ రోడ్డు రవాణా చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఇతనికి అప్పగించడం జరిగింది, నితిన్ గడ్కరీ గారికి. ఓకే, నెక్స్ట్ నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయము రైతుల సంక్షేమం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ వ్యవస్థలన్నింటికి కూడా మంత్రిగా నరేంద్ర సింగ్ తోమర్ గారిని నియమించడం జరిగింది. నెక్స్ట్ వన్ రవిశంకర్ ప్రసాద్, న్యాయ సమాచార ఐటీ శాఖల మంత్రిగా నియమించడం జరిగింది. నెక్స్ట్ హరిసిమ్రాత్ కౌర్ బాదల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకి మంత్రిగా తీసుకోవడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ తావర్ చంద్ గహ్లోత్, సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ రమేష్ పోఖ్రియాల్, మానవ వనరుల అభివృద్ధి శాఖ. నెక్స్ట్ అర్జున్ ముండా, గిరిజన సంక్షేమ శాఖకి. నెక్స్ట్ వన్ స్మృతి ఇరానీ, స్త్రీ శిశు సంక్షేమము. నెక్స్ట్ జౌలి శాఖకి మంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ హర్షవర్ధన్, ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది. నెక్స్ట్ వన్ ప్రకాష్ జవదేకర్, సో పర్యావరణము అటవీ శాఖ సమాచార మరియు ప్రసార శాఖలని ప్రకాష్ జవదేకర్కి అప్పగించడము జరిగింది. నెక్స్ట్ వన్ పీయూష్ గోయల్, అతి ముఖ్యమైనటువంటి శాఖ రైల్వే శాఖను మరియు వాణిజ్యము పరిశ్రమల శాఖకి మంత్రిగా చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం సహజ వాయు ఉక్కు పరిశ్రమలకి మంత్రిగా చేశారు. నెక్స్ట్ వన్ ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాలు మరియు
బొగ్గు గనుల శాఖని అప్పగించడం జరిగింది. నెక్స్ట్ వన్, మహేంద్రనాథ్ పాండే నైపుణ్యాభివృద్ధి శాఖకి మంత్రిగా చేశారు. నెక్స్ట్ వన్, అరవింద్ గణపత్ సావంత్ భారీ పరిశ్రమలకి. నెక్స్ట్ వన్, గిరిరాజ్ సింగ్ పాడి పశుగణాభివృద్ధి మరియు ఫిషరీస్కి మంత్రిగా చేయడం జరిగింది. నెక్స్ట్, ముక్తాల్ అబ్బాస్ నఖ్వి మైనారిటీ సంక్షేమ శాఖని ఇతనికి అప్పగించడం జరిగింది. సో ఇది క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ముఖ్యులు. సో కేంద్ర మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన వారి జాబితా మొత్తం కూడా చూద్దాం. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, డివి సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, రామ్ విలాస్ పాస్వాన్, నరేంద్ర సింగ్ తోమ, రవిశంకర్ ప్రసాద్, హరిసిమ్రాన్ కౌర్ బాదల్, దావర్ చంద్ గహ్లోత్, ఎన్ జయశంకర్, రమేష్ పోఖ్రియాల్. నెక్స్ట్, అర్జున్ ముండా, స్మృతి జుబిన్ ఇరానీ, హర్షవర్ధన్, ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వి, ప్రహ్లాద్ జోషి, మహేంద్రనాథ్ పాండే, అరవింద్ సావంత్, గిరిరాజ్ సింగ్, రాజేంద్ర సింగ్ షెకావత్, సంతోష్ కుమార్ గంగ్వార్, రావ్ ఇంద్రజిత్ సింగ్, శ్రీపాద యశ్వంత్ నాయక్. నెక్స్ట్ వన్, జితేంద్ర సింగ్, కిరణ్ రిజిజు. నెక్స్ట్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రాజ్కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి, మన్సుఖ్ మాండవీయ, పగన్ సింగ్ కులస్తే, అశ్విని కుమార్, అర్జున్ రామ్ మేఘావాల్, వికే సింగ్, కృష్ణపాల్, కృష్ణన్పాల్ గుర్జార్, కిషన్ రెడ్డి, తెలంగాణ నుంచి చెందినటువంటి కిషన్ రెడ్డి. నెక్స్ట్ వన్, పురుషోత్తం రూపాల, రామ్దాస్ అటవాలే. నెక్స్ట్ వన్, సాధ్వి నిరంజన్ జ్యోతి, బాబు సుప్రియో, సంజీవ్ బాల్యన్, సంజయ్ శ్యామ్రా, అనురాగ్ ఠాకూర్, సురేష్ అంగాడి, రత్నలాల్ కఠారియా, బి మురళీధరన్, రేణుకా సింగ్, సోమ్ ప్రకాష్, రామేశ్వర్ తేలి, ప్రతాప్ చంద్ర. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసాం కదా మనం మొత్తము అంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరు వ్యక్తుల గురించి జాబితా తెలుసుకున్నాము. అంతేకాకుండా కీలక శాఖలను ఎవరెవరికి అప్పగించారో క్యాబినెట్ మంత్రుల గురించి కూడా మనము క్లియర్గా తెలుసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ కేంద్ర క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రుల గురించి 1 or 2 marks కంపల్సరీగా వస్తాయి. సో తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముఖ్యంగా. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.